हेलो फुडीस ईरोजु मी मुंदुन्न वंटकं पेरु क्रंची मसाला वड़ा इदी तैयार चेसुकुने विधानं अलागे कावाल्सिन पदार्थालु चूसेद्दां कावाल्सिन पदार्थालु सो इदी 3 अवर्स नानबेट्टुकुन शनगलु गट्टिगा पेस्ट चेसुकुन्नां सो पिंडी गट्टिगा उंडाली अंदुकनी गट्टिगा पेस्ट चेसुकुन्नामन्नमाट सो दींट्लो आनियन्स पसुपु उप्पु धनियाल पोड़ी गरम मसाला जीरा सो अरगडानिकि कावालि कदा मंची जीरा मिर्ची सन्नगा तरुक्कुन्न अल्लं कोत्तिमीर करिवेपाकु सो लेट चेयकुंडा स्टार्ट चेसेद्दां सो आ कलुपुकुन्न पिंडिलो इप्पुडु ఆనియన్స్ ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా పసుపు ఉప్పు తగినంత జీరా సన్నగా తరుక్కున్న మిర్చి అల్లం అలాగే కరివేపాకు పుదీనాని వేసుకొని మిక్స్ చేసుకుందాం సో పిండికి మొత్తం అన్ని ఇంగ్రీడియన్స్ అంటేటట్టు మెత్తగా కలిపేసుకుందాం గట్టిగా కొంచెం కలుపుకుంటే ఈ విధంగా అయిపోతుంది పిండి సో శనగలు 4 అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న శనగల్ని గట్టిగా పేస్ట్ చేయాలి ఇప్పుడు పెనంలో ఆయిల్ వేసి సో డీప్ ఫ్రై కోసం కదా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ని హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఆ పిండిని మెత్త బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా చేతితో ఒత్తుకుందాం వడలాగా ఒత్తుకుందాం నూనె వేడైన నూనెలో వేసేసుకుందాం సో అది బ్రౌనిష్ కలర్ లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్ లో పెట్టి చేయండి లోపల పిండి కూడా మెత్తగా ఉడికి మంచి కలర్ లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాం అంతే గాని హై లో పెట్టి డీప్ ఫ్రై చేశారు అనుకోండి కలర్ బాగుస్తుంది లేదా కొన్నిసార్లు మాడిపోవచ్చు కానీ లోపల పిండి అలాగే మెత్త మెత్తగా పచ్చి పచ్చిగా ఉండొచ్చు सो डीप फ्राई चेसेटप्पुडु सिम्मुलो पेट्टी चेसुकोंडि चूसारुगा पैकी एला वच्चेसिंदो ओ वाव सो इदि इंका ब्राउन कलर लो अव्वालि अयेंत वरकु फ्राई चेसुकुंदाम अला कलुपुतू देनिकि दानिकि अंटकुंडा डीप फ्राई चेसुकुंदाम सो ब्राउन अवुतुन्नायि मन క్రంచీ వడలు తో క్రంచ్ క్రంచ్ సూపర్ టేస్టీ తో వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అయిపోయింది ఇప్పుడు స్ట్రైనర్ లోకి తీసేసుకుందాం ఆయిల్ ని మొత్తం పీల్ చేసేటట్టు ఆయిల్ మొత్తం డ్రైన్ అయ్యాక అప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం వడలు చూసారా ఎంత బ్రౌనిష్ కలర్ లో క్రంచీగా కనిపిస్తున్నాయో सो यम्मी अं टेस्ट उ दी मंची केचप तो मंची सर्विंग से आम रुचि सो प्लेटिंग रेडी आईपोइंदी इकड़ मिर्ची आनियन निम्मकाई पुदीना तो प्लेटिंग से सो दी
నంజుకునేలా మనం కెచప్ని వాడదాం. సో కెచప్ మంచి టేస్ట్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చింది కదా? ఇలాంటి మరెన్నో వంటకాల కోసం ఫుడ్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.